అక్కా ఎల్లమ్మ, ఇక వీరిని ఒక కంట కనిపెట్టు, నీదే బాధ్యత. సరే తమ్ముడా, ఇక వీరిని నే చూసుకుంటా. అమ్మలగన్న మాయమ్మ, అమ్మా ఎల్లమ్మో, ఆ దేవి ఎల్లమ్మ, శివశక్తిగా మారిపోయి చిత్రము చేస్తుందే ఆ శక్తి ఎల్లమ్మ. శివశక్తిని వెతుకుంటా సిద్ధమ్మ కొడుకులే వచ్చే, సిద్ధమ్మ కొడుకులే వచ్చే, చక్కని రెండు చేతుల మొక్కి సిద్ధమ్మ కొడుకులు కూసోవట్టే, సిద్ధమ్మ కొడుకులు కూసోవట్టే, ప్రశ్న అడిగి బాధాలన్నీ చెప్పుకున్నారే ఆ సిద్ధమ్మ కొడుకులు, ఏమి మాయని తల్లినైతే అడుగుతున్నారే ఆ సిద్ధమ్మ కొడుకులు. ఏమిరా అన్ని చేసిన కడిగి చేసి ఏం మాయ నచ్చిన అర్రా, ఎంత పని చేసిందిరా, దేవుడే మీ ఇంటికి వస్తే తరిమి తరిమి పంపితురు కదరా, భాగ్యమంతో ఉన్నోళ్ళు పిచ్చగాళ్ళైతురు కదరా, ఇగో ఇప్పటికైనా నుండి మీ ఇంటికి మళ్ళా ధనంతో దేవుడు వస్తాడ్రా, గుర్తుబట్టి గుణం తెచ్చుకోండి, కాళ్ళ మీద పడుండ్రి, మీ దరిద్రం పోయి ధనవంతులవుతారా, పోండిరా పోండ్రి, మీకు ఇంకా ఏమి కాదు, ఎవ్వరు మిమ్మల్ని కొట్టర్రా, పోండ్రి బిడ్డ పోండ్రి. అన్నా నాకు తెలవక అడుగుతా, మన ఇంటికి దేవుడు ఎవడొచ్చిండే, శంకరుడత్తే మనం గుర్తుపట్టమా, ఆ దేవుని మెడలా బుస్స బుస్స పాము కథ కార్ఖానా. ఏం ముచ్చట్లే, నాకు ఇంత సమస్య కాకపాయే. అవునరా, ఇగో శంకరుడు కాదనుకో రాముల వారు అనుకుందాం, ఆయన ఎట్లుంటారా, పెద్ద పెద్ద కన్ను, భుజ కిరీటాలు, ఇక ఇంకోటి అది బాణం గిట్లుంటాయి, మనము ఎడ్డోళ్ళమారా గుర్తుపట్టకపోనీకి. మల్లన్నా, నా ప్రయత్నం నేను చేశా, ఇక నీదే బాధ్యత, నిర్వర్తించు. సరే అక్క. అగో సిద్ధమ్మ కొడుకులైతే ఇంటికి చేరిండ్రే, ఓయమ్మ మాయమ్మ, కాయా కష్టం చేసుకుంటా బతుకుతున్నారే, ఓయమ్మో మాయమ్మ. సిద్ధమ్మ కొడుకులైతే ఇంటికి చేరిండ్రే, ఓయమ్మ మాయమ్మ, కాయా కష్టం చేసుకుంటా బతుకుతున్నారే, ఓయమ్మ మాయమ్మ. రోజులు రోజులు గడువా బట్టే, కాలమైతే సాగాబట్టే, కాలమైతే సాగాబట్టే, వారికి పట్టిన దరిద్రమైతే ఎంతకు మాత్రం పోదన బట్టే, ఎంతకు మాత్రం పోదన బట్టే, పూజాలన్నీ మరిసిపోయి భ్రష్టులయ్యిండే ఆ సిద్ధమ్మ కొడుకులు, అష్ట దరిద్రం అనుభవిస్తూ బతుకుతున్నారే ఆ సిద్ధమ్మ కొడుకులు. తపోదీక్షలున్నట్టి దేవరాజు మల్లయ్య, దివ్యరూపుడైండు దండి శూరుడు మల్లయ్య, దివ్యరూపుడైండు దండి శూరుడు మల్లయ్య, పార్వతి శంకరులా ఆశీస్సులు తీసుకుండు, పరాశక్తి ఎల్లమ్మ దీవెనలే అందుకుండు, పరాశక్తి ఎల్లమ్మ దీవెనలే అందు. అరే వీరుడు శూరుడు తిగ్గునలేసిండు, కంచివేరి పట్నానికి బయలుదేరుతుండు, వీరుడు శూరుడు తిప్పుకునలేసిండు, కంచివేరి పట్నానికి బయలుదేరుతుండు. అవ్వరాలా ఇక దేవరాజు దేవుడు బంగారు బిందె
ఎండి బిందె వేసుకున్నాడు. దివ్య మహిమ తోటి ఆ బిందెలల్లా రత్నాలు నింపిండు. ఇక బంగారు బిందె ఎండి బిందెలతోని మల్లన్న గుర్రవెక్కి కంచివేరి పట్నం పోతున్నాడు అమ్మలారు. సూరుడయ్యి సాగుతున్నాడే దేవుడు ఆ మల్లయ్య బడిబడిగా పోతున్నాడే వీరుడు ఆ మల్లయ్య సాగుతున్నాడే దేవుడు ఆ మల్లయ్య రతాల రాసులతో వైనాలా మామిడి ఒలచ్చ గుమ్మడి వైనాలా మామిడి కంచివేరి పట్నానికి చేరనే చేరను ఒలచ్చ గుమ్మడి వైనాలా మామిడి ఒలచ్చ గుమ్మడి వైనాలా మామిడి గాడావాడల్లోన మల్లన్న తిరుగుతుండు పట్టిసాలాడితనము గెలుసుకోమంటుండు. అయ్యలారా అన్నలారా, నాతో ఎవరైనా పచ్చిసలాడి ఈ బంగారు బిందును వెండి బిందును గెలుచుకోవచ్చు. మీరు నాతో ఆడి గెలవాలంటే దీనితో సమానంగా కాకుండా ఏదైనా వస్తువు పెట్టైనా ఆడుకోవచ్చు. ఆ వస్తువు చిన్నదైనా పెద్దదైనా నాతో ఆడి గెలిచిన వారికి ఈ రత్నాల రాసుల బిందెలు సొంతం. ఆలోచించకండి, మంచి తరుణం మించిన దొరకదు. రండి నాతో ఆడండి, ఆడి గెలుచుకోండి. ఏంటి ఈ ఊరిలో నాతో ఆడే ధీరుడే లేడా, మగాడే లేడా? అబ్బో తక్కువడేం కాదురో, చూస్తేనే తెలుస్తుంది ఎవడాడినా ఓడిపోక తప్పదు. ఆయన ఓడిపోతాడు అనుకుంటే ఈ షరత్ ఎట్లా కడతారా? అవునవునవును, అన్నలారా గెలుపోటములు సహజమే. ఆడి ఓడిన వాడే మగాడనిపించుకుంటాడు. ప్రయత్నం లేనిదే రాత్రికి రాత్రే ఎవ్వడు ధనవంతుడు కాడు. మీ ఊరిలో నాతో ఆడి గెలిచేవాడే లేడా? ఏం ఊరయ్యా ఇది, అంత వెకిలిన పనికిరాదు. కానీ మేము ఉన్నాం, మేమంటే సిద్ధమ్మ కొడుకులం. ఓహో, మమ్మల ఓడించి పోతే నువ్వు మగోని, మాకంటే తెలివిగలవని మా నువ్వు. ఏదిరా మా ఇంటికి రా, రా నువ్వు ముందు మా ఇంటికి రా, ఆడి ఓడిపోదు గాని. ఈ ఊర్లో ఎవరూ లేరనుకున్నా వీరులున్నారు, వీర పరాక్రములు కూడా ఉన్నారు. పదండయ్యా మీ ఇంటికి. అరే ఉన్నదో లేదో తింటున్నారా, ఇక దీంతో మేడల మన్నలు మొత్తం ఉన్నదని కూడుస్తాం. పదండి. సిద్ధమ్మ ఇంటికి మల్లన్న దేవుడు రానైతే వస్తున్నాడు, ఇక చేరనైతే చేరుకున్నాడు. సిద్ధమ్మ ఇంటికి మల్లన్న దేవుడు రానైతే వస్తున్నాడు, ఇక చేరనైతే చేరుకున్నాడు. మేడలన్నలతో పచ్చి సలాడంగా మల్లన్న దేవుడు వచ్చిండు, ఇక ఆటకు సిద్ధమే అయ్యిండు. మేడలన్నలతో పచ్చి సలాడంగా మల్లన్న దేవుడు వచ్చిండు, ఇక ఆటకు సిద్ధమే అయ్యిండు. అన్నా అన్నా ఏంద్రా, ఇగో ఈడెవడో బంగారు బిందె ఎండి బిందెలల్లా రత్నాలు నింపుకొని వచ్చింది. పచ్చిసలలో గెలిస్తే ఇచ్చిపోతాడట. మన తాన ఉన్నదేంది పోయేదేంది, గెలిస్తే గెలిచి ఉన్నవా ఓడితే ఓడిన ఉన్నవా? ఈయన తానున్న బిందెలు గుంజుకుందాం, దిమ్మడదాం గుద్దే ఎలా కొడదాం, ఏమంటారా మీరు? అబ్బో గిదేదో మంచి ముచ్చట్ని పట్టుకొచ్చినవరా తమ్మి, పాప పోదా నడుబుర్రి. ఎవరో శివశక్తి మన ఇంటికి దేవుడు వస్తాడని ధనం బిందెలు పట్టుకొస్తాడని చెప్పిందంటివి కదా. చెప్పింది. మరి ఈయన కూడా మన ఇంట్లో ధనంతో వచ్చిండు కదా. వచ్చిండుగా వచ్చిన ఏందే పిచ్చిదానా, దేవుడు గిట్లుంటాడే, వాడేవడో మంత్రాలోడు
మాయ చేసుకోదామని వచ్చిండాడు. నువ్వు సపోర్ట్ చేయకుంటుండు, మేం చూసుకుంటామే. పచ్చి సలాటకు సిద్ధమయ్యింద్రే అన్నదమ్ముడు, గవ్వల ఆట మొదలు పెడుతుండే మల్లన్న దేవుడు. ఆట మొదలు పెడుతున్నాం కదా, నా ఎండి బిందే ఆటలో పెడుతున్నా, మరి మీరేం పెడతారో చెప్పండి. ఇగో నీదొక ఎండి బిందెకు మాతానున్న రెండు రాతెండి బిందెలు, ఇక షురుగాని ఆట. భలే పందెమే. గల గవ్వాలాట ఇక మొదలే అయ్యిందే, ఓయమ్మ మాయమ్మ పైన పచ్చి సూలాట శురువే అయ్యిందే, ఓయమ్మ మాయమ్మ. గల గల గవ్వాలాట ఇక మొదలే అయ్యిందే, ఓయమ్మ మాయమ్మ పైన పచ్చి సూలాట శురువే అయ్యిందే, ఓయమ్మ మాయమ్మ. అన్న 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 తీన్ 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 పడాలే అన్న, తినే తినే. అబ్బా